తర్వాత ఈ బడ్జెట్ సెషన్స్ కి పెద్ద ప్రాధాన్యత యూఆర్ తగ్గిపోయింది అబ్సల్యూట్లీ రైట్ దాని గురించి ఒక కాల్ చూసి మళ్ళీ డిస్కస్ చేద్దాం సార్ ఓకే గుంటూరు నుంచి జైన్ ఉన్నారు జైన్ గారు అడగండి ప్రశ్న ఓకే సార్ నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి సార్ ఏం లేదు మామూలుగా పార్ట్ లో అయితే ప్రతిపక్షం అనగాని ప్రతిపక్షం కూడా కొంచెం ప్రజల పట్ల ఎంతో కొంత నిబద్ధత ఉండేది అంటే ప్రభుత్వం ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నప్పుడు ఆ మిస్టేక్స్ ని హైలైట్ చేయడం కానివ్వండి ఇది తప్పు ఇది తప్పు అని చెప్పడం కానీ అలా ఉండేది కానీ ప్రస్తుతం ఉన్న ప్రతిపక్షం ఎలా ఉందంటే సంథింగ్ ఏదైనా ప్రజలకు మంచి జరుగుతున్నా కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడం ఇది అందరికీ తెలిసిన మంచే కదా అయినా కూడా దాన్ని వ్యతిరేకించడం ఇలా చేస్తూ ఉన్నారు ఇలా ఎందుకు అలా చేయడం అనేది కరెక్టేనా ఇలా చేయడం వల్ల వాళ్ళకున్న వాల్యూ కూడా తగ్గిపోతుంది ప్రజల్లో వాళ్ళు ఇంకా వాళ్ళకున్న వాల్యూ కూడా తగ్గిపోతుంది కదా ఓకే ఇలా చేయడం కరెక్టేనా రైట్ ప్రజలకు మంచి జరుగుతున్నప్పుడు కూడా అడ్డుపడడం అనేది కరెక్టేనా అనేది నా ప్రశ్న అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతారు పేద వాళ్ళందరూ తెలుగు మీడియం చదువుతారు అంటే పేదవాళ్ళు తెలుగును పరిరక్షించాలా అంటే కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకమని వాళ్ళు చెప్పినట్లేదు అంటే మాతృభాషను కొనసాగిస్తూ ఇంగ్లీష్ మీడియం అంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం పెట్టండి బట్ క్లాస్ ఫస్ట్ నుంచి ఎప్పుడైతే వాళ్ళు మొదలు పెడతారో అప్పుడు ఖచ్చితంగా తెలుగు నుంచి ఎందుకంటే మన గవర్నమెంట్ సెక్టర్ టీచర్స్లో కూడా వాళ్ళు ఎవరు అంత ఉత్సాహంగా లేరు కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం కానీ అంటున్నారు దాని మీద ఇంకా సుదీర్ఘమైన కసరత్తు జరుగుతోంది చర్చలు జరుగుతున్నాయి మీటింగ్స్ జరుగుతున్నాయి అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటది అంటే ఆంధ్ర వేడున్న ఆల్ ప్రైవేట్ స్కూల్స్ లో కూడా మరి తెలుగు మీడియం పెట్టే బాగుంటది కదా అలా ఎవరు అంటలేదు కేవలం గవర్నమెంట్ స్కూల్స్ లో మాత్రం పెట్టాలంటున్నారు అది తప్పు కదా సార్ రైట్ సార్ మోహన్ రావు గారు ఏం చెప్తారో చూద్దాం దానికి ఇంకో కాల్ ఉంది కృష్ణా జిల్లా నుంచి సుబ్బారావు ఉన్నారు సుబ్బారావు గారు ప్రశ్న అడగండి మాట్లాడండి నమస్తే అండి చెప్పండి ఇప్పుడు ఈ అరెస్టులు పర్వం అంటున్నారు ఇది అంటున్నారు కదా ఇప్పుడు అంతకు ముందు మరి మహిళా ఎమ్మెల్యే రోజా గారు ఉన్నారు ఆమెని మరి అసలు టిఫిన్ చార్జ్ చెప్పుకోకుండా ఒక రకంగా చెప్పలేదు అరెస్ట్ చేసి అప్పుడు గత గవర్నమెంట్ లో అది టీవీ వింటూ మాట్లాడొద్దు మీరు టీవీ వింటూ మళ్ళీ మాట్లాడుతున్నారు డిలే ఉంటుంది బయటకు వచ్చారండి మాట్లాడండి ఇప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేయటం అనేది ఏదన్నా అవినీతి జరిగినప్పుడు దాని ప్రకారంగా దాని గురించి చట్టం తన పని తను చేసిపోతుంది ఈఎస్ఐ లో మరి అంత కుంభకోణం జరిగింది అసలు ఈఎస్ఐకి వెళ్తే కరెక్ట్ గా మెడిసిన్ దానికి సంబంధించిన మెడిసిన్ కాకుండా వాస్తవంగా తెచ్చుకునే వాళ్ళు చాలా మంది చెప్పారు నేను కూడా చూశాను తెచ్చుకుంటున్నాం మరి అందులో మెడిసిన్ మరి మనకి బయట ప్రైవేట్ గా దొరికేదానికి మామూలుగా దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది రేట్ లో కూడా వాళ్ళు చేయటంలో కూడా చాలా తక్కువ క్వాలిటీ ఇస్తున్నారు వాళ్ళు అన్ని కూడా అన్ని మందులు కూడా ఉన్నా కూడా మనకి కొన్ని ఉన్నాయి ఒకటే ఉన్నాయి రెండే ఉన్నాయి ఇంకా మెడిసిన్ రాలేదు స్టాక్ లేదు అని చెప్పేవాళ్ళు మరి ఈ రోజున మరి ఈఎస్ఐలో అంత కుంభకోణం జరిగింది మరి ఒక కార్మికుడు కష్టపడి చేసి అందులో డబ్బు మినాయించి ఆ కార్మికుల కుటుంబాలకి ఎంతో మేలు జరుగుద్దని చెప్పి ఈఎస్ఐలో డబ్బు కట్టితే ఆ మెడిసిన్ వాడుకోవడానికి వెళ్తే అలాంటి మందులు ఇచ్చి ఈ రకంగా అవినీతి జరిగిందని చెప్తే పక్కన చట్టం పని తను తెలుసుకున్న దోషి ఎవరైతే వాళ్ళకి శిక్ష పడతారు దాని గురించి తప్పు లేదు ఎవరైనా చేయాల్సింది ఇప్పుడు ఈ రోజున జగన్ గారు మరి అవినీతి మీద ఇంత పోరాటం చేస్తాడంటే ఆయన మరి మాది నేతను నేస్తామని మేము పద్మశాలి చాలా మందికి ఇలాంటి ట్రయల్స్ కానీ అలాంటివి మరి ఇస్తున్నారు గత గవర్నమెంట్ ఎంతవరకు ఇలాంటి అభిప్రాయం మరి వాళ్ళకు ఉన్నా కూడా ఇవ్వలేని పరిస్థితులు ఇవ్వలేదో మరి చేయలేదు ఇప్పుడు మరి నేతను నేస్తామని వాళ్ళకి 24,000 ఇస్తున్నారు మరి 4,000 ఏమో మన 4 నెలలకు ముందు తెస్తున్నారు అంటున్నారు మళ్ళీ 6 నెలల ముందేమో ఇలా ఇస్తున్నాడు మన దర్జీలకి మరి నాయ బ్రాహ్మణులకి మరి మిగతా వాళ్ళందరికీ కూడా మరి ఎంతో కొంత అమౌంట్ వేసి వాళ్ళని కొంచెం రైట్ అండి థ్యాంక్ యూ లాస్ట్లీ ఫైనల్ వి కంక్లూడ్ ఎస్ మీ నోట్స్ పవన్ మనం ఓవరాల్గా ఇవన్నీ చూసినట్టయితే ఇండివిజువల్గా కాకుండా నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే మనకు వచ్చిన కాల్స్ని బట్టి ఇసుక గురించి కొంచెం ప్రజలు అక్కడ ఇబ్బందులు పడుతున్నట్టు అర్థమవుతుంది కాబట్టి దీనిపైన అసెంబ్లీలో ఈ సమావేశంలో ఒక రెఫరెన్స్ తీసుకొచ్చి ఒక క్లారిటీ ఇవ్వడం అనేది అవసరం అనేటువంటి ఒక అంశం మనకు బాగా తెలుస్తుంది తర్వాత అరెస్టుల గురించి కనుక మనం చూసినట్టయితే అరెస్టులు చేయడానికి దానికి కూడా మనకు ఒక కొన్ని చట్టాలు అనేవి ఉన్నాయండి రూల్ ఆఫ్ లా అనేది ఉంది తర్వాత ఈ ఐఆర్పిసి అనేది తర్వాత ఐపీసీ ఈ చట్టాల ప్రకారమే వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే నాకు బాగా అర్థమైంది చాలా ఎక్కువ మంది కాలర్స్ నుంచి వచ్చిన విషయం ఏంటంటే ప్రతిపక్షం అనేది తన పాత్రను సరిగ్గా పోషించడం లేదు అనేటువంటి యొక్క విమర్శలు ఎక్కువగా వస్తున్నట్టుగా మనకు సంవత్సరం కూడా ప్రజల్లో టీడీపీ మీద వ్యతిరేకత పోలేదు అనమాట అది మనకి బాగా అర్థమవుతుంది కాకపోతే ఒకటి ఏంటంటే ఈ సందర్భంగా
మనం ఈ సందర్భంగా గుర్తు చేయాల్సింది ఏంటంటే ప్రతిపక్షానికి కూడా ప్రభుత్వానికి ఏ రకంగా అయితే బాధ్యత ఉందో అసెంబ్లీలో అదే రకంగా ప్రతిపక్షానికి కూడా ప్రముఖమైనటువంటి ఒక పాత్ర ఉంది. కాబట్టి ప్రజల యొక్క కష్టాలను తెలుసుకొని ప్రజల యొక్క కష్టాలను అసెంబ్లీలో ప్రస్తావించాల్సినటువంటి యొక్క గురుతరమైనటువంటి యొక్క బాధ్యత అనేది ఖచ్చితంగా ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్షమైనటువంటి యొక్క డీడీ పైన ఉంది. వాళ్ళు ఆ రకంగా చేస్తారని మనం ఆశిద్దాం. ఎందుకంటే అందరూ కూడా ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ప్రముఖమైనటువంటి యొక్క నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. చంద్రబాబు నాయుడే స్వయంగా చాలా సుదీర్ఘమైనటువంటి యొక్క పరిపాలన అనుభవం కలిగినటువంటి యొక్క నాయకుడు. ఆయన కాంటెంపరీస్ కొంతమంది ఉన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కొంతమంది. ఇంకొక ముఖ్యమైనటువంటి యొక్క విషయం ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం గురించి ఏవో కొన్ని జైన్ గారు రైజ్ చేశారు. ఇంగ్లీష్ మీడియం తప్పని ఎవరు అనరండి. ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితి కనుక మనం చూసుకున్నట్టయితే ఎవరైనా కూడా ఆంగ్ల భాషను ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని మనం చెప్పుకోక తప్పదు. ఎందుకు ఈ రకంగా చెప్తున్నాం అంటే ఇప్పుడు మీకు ఐటీలోకి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. తర్వాత కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా, అంటే ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కనుక మీరు తీసుకున్నట్టయితే సివిల్ సర్వీస్లో మాతృభాషలో పరీక్ష రాయడానికి అవకాశం ఉన్నా కూడా ఎక్కువ మంది ఇంగ్లీష్లో అందరూ రాస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పర్టికులర్గా మనం గ్లోబలైజేషన్ కాంటెక్స్ట్ ఈ ప్రపంచీకరణ దృష్టిలో పెట్టుకొని ఆంగ్ల భాషను నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. గవర్నమెంట్ చాలా సీరియస్గా కోవిడ్ సిచ్యువేషన్ లేకపోతే ఈ పాటికి ఆల్మోస్ట్. కాబట్టి ఆంగ్ల మాధ్యమానికి నేనైతే వ్యక్తిగతంగా అగేన్స్ట్గా కాను. కాకపోతే ఒకటి ఏంటంటే మాతృభాషను వదిలేయాలని ఎవరు అనండి. మాతృభాష అనేది కూడా అవసరం. మాతృభాషతో పాటు ఆంగ్ల విద్యను కూడా అభ్యసించాల్సినటువంటి అవసరం. దిగువ మధ్య తరగతి వాళ్ళలో బాగా రెస్పాన్స్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే మీకు తెలుసు తెలంగాణలో కూడా చాలా గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది జరుగుతుంది. తర్వాత దీన్ని ప్రజలు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా ఇంకా ఎక్కువ రావాల్సింది. చర్చ జరుగుతుందే చూద్దాం. అండ్ సిఆర్డీఆర్ రద్దు కూడా కొంచెం హాట్ హాట్ గా జరిగే అవకాశం ఉంది. టీడీపీ అటెండ్ అయితే ఎట్లాంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా.